మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. మీ ఎమ్మెల్యేలకి విశ్వసనీయత కోల్పోయారు. ఇవాళ మీ ఎమ్మెల్యేలు కనీసం ఫోటో దిగడానికి కూడా పట్టుమని 10 మంది కూడా అక్కడ లేకపోతే మరి బందరు పేరు నాన్నగారు వీళ్ళందరూ కలిసి అక్కడ ఏదో పోగేయాలని ప్రయత్నిస్తే ఎవరు కూడా రాదు. కనీసం గ్రూప్ ఫోటో దిగడానికి కూడా రాలేదంటే వీళ్ళ మీద ఎంత విశ్వసనీయత ఉందనే దానికి, వాళ్ళ ఎమ్మెల్యేల మీద దగ్గరే ఎంత విశ్వసనీయత ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పొత్తుల గురించి మాట్లాడతాం. ఇవాళ జనసేన గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి గురించి రకరకాలుగా మాట్లాడారు. ఇవాళ ఈ పొత్తు తెలుగుదేశం జనసేన కోరుకున్నది కాదు, ప్రజలు కోరుకున్న పొత్తు ఇది. ప్రజలు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇంకా ఎవరు వచ్చినా కలిసి వెళ్ళాలని చెప్పి ప్రజలు కోరుకున్నటువంటి పొత్తు ఈరోజు జరుగుతున్నటువంటి పొత్తులు. అందులో భాగంగా జనసేన తెలుగుదేశం కలిస్తే, మరి చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ నుంచి పిలుపు వస్తే మాట్లాడతాక వెళ్తామంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి, ఒక్కొక్కటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు అనిపించట్లేదా మీకు? తెల్లారేటప్పటికి మళ్ళీ మీ ఎగేసుకు వెళ్ళాడు కదా పొత్తులు, మరి దేనికోసం వెళ్ళాడు ఈ జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళు సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని, 5 ఏళ్ళు నీ కేసుల కోసం ప్రత్యేక హోదా గురించి ఏ రోజైనా నువ్వు మాట్లాడావా? 25 పార్లమెంట్ సభ్యులు వండి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి, ఇవాళ నీకు దాదాపు 31-32 మంది ఎంపీలు ఉన్నారు కదా, నువ్వు ఏం సాధించావు? ఈ రాష్ట్రానికి ఏం సాధించావు? ఇవాళ ఎన్నికల తరుణంలో నువ్వు వెళ్ళి కలిసావంటే దేనికోసం నువ్వు కలిసావో సమాధానం చెప్పగలవా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? ఈ సోకాల్డ్ సొల్లు బ్యాచ్ బయలుదేరుతున్నారు, ఒళ్ళు ఊడిపోతే జాగ్రత్త. మీ అందరికి కూడా చెప్తున్నా, ముఖ్యంగా మచిలీపట్నం పేరు నాన్నగారికి చెప్తా ఉన్నా, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి పిచ్చి వాగుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడావా? ఒళ్ళు ఊడుకొడతారు ప్రజలు. నీ కెపాసిటీ ఏంటో, నీ బ్రతుకేంటో త్వరలో మొత్తం బయట పెడతాం, గుడ్లు ఊడదీస్తాం. నువ్వేదో బస్సు ఎక్కి బస్సు తోలేసి లేకపోతే సప్లయర్ లాగా జగ్గులు ఇచ్చుకుని తిరిగితే ప్రజలు వాళ్ళ మోసపోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. మీ బ్రతుకైతే రేపు రాబోయే కాలంలో కొడాలి నాని క్లీనరు నువ్వు, డ్రైవరువే మీ బ్రతుకులు అంతే. వాడు క్యాషినో పెడితే అక్కడ సప్లయరు నువ్వే, ఆ క్యాషినోలో సప్లై చేసుకోవడానికి ఇప్పుడు బయలుదేరుతున్నట్టున్నావు. ఇదే మీ బ్రతుకులు రేపు రాబోయే కాలంలో, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తూ ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ మళ్ళీ పట్టాలు ఇస్తామనో లేకపోతే ఎస్ఐనికి మేము మళ్ళీ పట్టాలు ఇస్తామని ఇలా రకరకాలైనటువంటి ప్రలోభాలు ఎన్నికల ముందు చేస్తారు. తరుణంలో ఎన్నికలు 2 నెలలు ఉంటే, రాబోయే 15 రోజుల్లో మనకి ఎన్నికలు కూడా రాబోతామంటే ఇంతకాలం మీరు ఎందుకని ఇవ్వలేదు? ఇవాళ నువ్వు 4 కోట్లకు బేరం పెట్టావు, మొత్తం సాక్ష్యాలతో సగం బయటపెడతా. ఏ చెరువులతో ఏ రాజులతో నువ్వు ఎంతెంత బేరాలు పెట్టావో టోటల్ బయటకు తీస్తాం. ఎక్కడ కంగారు పడద్దు, మొత్తం ఇవాళ అయిపోతుంది అనుకున్నాము. రేపు ప్రభుత్వం వచ్చాక మీ చిట్టా మొత్తం కూడా తీసి మీ బట్టలు కూడా తీసి రోడ్డు మీద నిల్చోబెడతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మరి ఒకసారి తెలియజేస్తూ, ఈ శంఖారావం ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటానికి ఇదే నాంది కాబోతుందని కూడా తెలియజేస్తాం.